సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అవి. అండ్ ఇందాకనే దేవర చుట్టమల్లె సాంగ్ అయితే రిలీజ్ చేసినాం. రెస్పాన్స్ మంచిగానే వచ్చింది, అందరు మంచిగానే ఉంది అని అంటారు. సో అదే హ్యాపీ మూమెంట్లో బాక్స్ దగ్గరికి వెళ్తున్నాము. స్పీకర్ మనుషులందరూ అక్కడనే ఉన్నారంట. నందు, వినోద్, నేను ముగ్గురమే వెళ్తున్నాం. ఇంటి దగ్గరనే ఇంటర్వ్యూ ఇద్దాం అనుకున్నా. సో ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ లొకేషన్ బాగుంది అనిపించింది, ఆపి కొంచెం ఇంటర్వ్యూ అయితే చూస్తున్నా. నందు, వీడియో అయితే ఎట్లా వచ్చింది రా? నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ఎట్లా వస్తుందని? మంచిగానే. వినోద్, ఎట్లా వస్తుందా? హాయ్, హాయ్ బ్రో. సో గైస్, బాక్స్ లోపలికైతే వచ్చేసి మన గౌతమ్ భాయ్, మహేందర్, ఇంకా శేఖర్ వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. సో ఇప్పుడు టాస్ అయితే వేసి బ్యాటింగ్ వారు బౌలింగ్ వారు తెలుసుకొని ఆడాలి. మైదే నాకు క్రికెట్ అంత పర్ఫెక్ట్ రాదు, మళ్ళీ అవుట్ అయితే ఇజ్జ అవుతుంది అని చెప్పేసి కొంచెం జ్వర వస్తున్నా. మరి అవుట్ అయితే ఇజ్జ అవుతుంది అని చెప్పేసి నేను ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకుంటా, బౌలింగ్ వేస్తా. బ్యాటింగ్ అంత పర్ఫెక్ట్ రాదు కానీ బౌలింగ్ అయితే వేయగలుగుతా, అట్లీస్ట్ టూ వికెట్స్ తీయగలుగుతా. సో నేనైతే స్పీకర్ అండ్ టీమ్ బౌలింగ్ అంట. బిల్డింగ్ చేయాలి స్పీకర్. నెక్స్ట్ నేను వేస్తా. సో ఎప్పుడైతే మనది ఫీల్డింగ్ పాల్గొనట్ పెట్ట, నేను వెళ్ళిపోతా బాయ్ నుంచి. నందు గారు ఎట్లా ఆడుతున్నా అంటే నాకు ఆగం అవుతున్నాయి రోజు లేదు. వీడియో వచ్చిందా? వచ్చింది వచ్చింది. చిన్నవాడు. సో ఇప్పుడైతే మన నందుబాయ్ బ్యాటింగ్. బౌలింగ్ లేకపోయినా బ్యాటింగ్ నాకు బ్యాటింగ్ అసలు రాదు ఇంకా. అంటే ఆడతా అక్కడ మెల్లగా బాల్, స్మాల్ స్పీడ్ సార్ కావాలి. అది ఫేక్. ఇలా ఆడుతురు, ఓడన్న అవుట్ అయితే బాగుండు, వెళ్ళినమంటే నేను కూడా అవుట్ అవుతా డబ్బున. ఎందుకంటే ఇంతసేపు కూర్చోడం ఖాళీ కూర్చోడం మన వల్ల కాదు. అరే ఎవరో ఒకరు అవుట్ కావరా, నేను కూడా వస్తా, నేను అవుట్ అవుతా. లేదు నందు అయితే వచ్చిండు స్ట్రైక్. శిఖర్ ఆడున్నాడు, నందు ఆడున్నాడు. నందు నన్ను దిగమంటావా? అరవింద్ 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 అరవింద్. అరే షార్ట్ రా, చా బాయ్ బ్యాటింగ్. అరే షార్ట్ రా, ఉరుకురా ఉరుకురా ఉరుకురా. నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్. చూపిమా చూపిస్తా వీడియో. సిక్స్ రా బ్యాటింగ్. 17. ఉంటురా ఉంటురా ఉంటురా. బ్యాటింగ్ రా. అరే షాట్.
ఆ జాడ కట్టాడు. అరే రండ్రా, లాఫోర్ లాఫోర్ బ్యాటింగ్ రా. వెళ్ళిపో నాట్ అవుట్ బ్యాటింగ్ రాబ్లు. సో ఇప్పుడు బ్యాటింగ్ అయిపోయింది, అలా బౌలింగ్ కొత్తగా నేడుతా మసాడు. లైఫ్ లో ఫస్ట్ టైం అని కూడా డాట్ డ్రా చేసిరా. ఏ డ్రా కాలే, ఏంది ఫైవ్ ఉంటే ఫోర్ పోతే ఎట్లా? అలా ఫోర్ ర్యాంక్ కొట్టాలని అడగానా? ఒక వైడ్ ఇయ్యాలి అన్న, అప్పుడు ఒకట ఇంకా ఫోర్ రన్స్ కొట్టాలి, ఫోర్ బౌండరీ. ఏందన్నా మీరు మీ ఫీల్డ్ వైట్ జోన్ ఎడిచినా మీరు కొట్టాలి, వైట్ జోన్ ఎడిచినా మీరు కొట్టాలి. తొండి ఏ తొండి, ఓ తొండికి వెళ్ళరా, ఓ బ్లాక్ టీ షర్ట్ భయ్యా ఇడికి రానా. కొట్టి అది పెట్టారు దీనికి తీసుకొచ్చి పెట్టేం కాదు, పెట్టు పెట్టు. ఒకసారి తమరి ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయరా. ఇంకో పోనీ లేని గెలిపించి మర్చిపోయినా మసవాడ వికెట్. సో గాయ్స్ ఇందాకనే మంచిగా వికెట్ అది తీసినా చూపిస్తా, ఓన్ వికెట్ తీసిన వాడు చూపిస్తా. సో ఇంకో ఈయనే వికెట్ తీసింది ఇందాక. నో నో నో, ఒకటే బాల్, ఫస్ట్ బాల్ ఫస్ట్ వికెట్ అయిపోయింది, కాకపోతే వీడియో తీసుకోవాలి అంతే. అడ్రా స్టార్ట్. ఓ మన సీకర్ అడ ఇప్పుడే ఏమంటారా, స్ట్రైక్ కదా, స్ట్రైక్ స్ట్రైక్ వేణు. ఇప్పుడు సిక్స్ పోతుంది, కాకపోతే ఈసారి కావాలనుకుంటాను వీడియో తీస్తామని మెల్లగా కొట్టిండు, మళ్ళీ కెమెరాకి ఇట్లా తాకుతామని. కానీ బౌలింగ్ మన వినోద్ భాయ్ వేస్తుండు సిక్స్. వీడే 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 ఇందాక నేను తీసిన తీయక తీయక ఒకటే వికెట్ తీసినా కూడా వీందే బాబ్లు. ఒక్కసారి నీ ఫేస్ అవి మన మన గేమ్ కోసం రైతు
కవర్ చేస్తావా? అరే మీరు బ్యాటింగ్ ఇయర్ అరే నాకు అనవసరంగా తీసుకో టీమ్ లా మీరు ఇస్తే మిమ్మల్ని గెలిపిస్తున్నా నేను. అంత కష్టం రెండు చిమ్మ బ్రో. హాయ్ బ్రో, ఏం పేరు? నీ పేరు వినయ్. ఇప్పుడు వినయ్ వేస్తుంది బౌలింగ్ వినయంగా. వినయ్ విదే రామ్ అయింది. సో మన ఊళ్ళకి కొంచెం ఊపు రావాలని చెప్పి నేను గట్టి ఊర్లుతున్నా. ఫోర్ 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 వినోద్ వినోద్ ఆపలేకపోతున్నావు మా స్పీడ్ ని? కాదు మా స్పీడ్ ని ఆపలేకపోతున్నావా? ఏ ఉర్కా సిగర్ రైట్. ఇందాక నేను వచ్చిండు ఒకటే బాల్ అవుట్ అయినారు, ఖరాబ్ అయిపోయింది అది. అవుట్ ఎవరు చేసిండు? వీళ్ళైతే పగబట్టిరు. సో గాయ్స్ ఫైనల్ మ్యాచ్ అయిపోయింది. నీ ఫోర్ ఇంకో మా చేతులు నీడు. ఇందాక సాక్స్లు జరుగుతున్నాను, సాక్స్లు పెట్టాను. అయిపోయింది మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ ఛాయ్ తాగి నేను వెళ్ళిపోదాం. నేను అడబ్బులో హాయ్ చెప్తున్నా, బయట పోయినాక మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ షూ వేసుకుందాం, సైడ్ కొట్టేసిన ముందు. సో గాయ్స్ ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకైతే నచ్చే ఉంటుంది. చాలా ఎంజాయ్ చేసినాం చాలా డేస్ తర్వాత. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో షూట్ ఉంది, దాని గురించి మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అయితే పెడతా, చూసేయండి. థ్యాంక్ యూ.